ಸವಿತ ಪ್ರಚೋದಯಾತ್. ಓಂ ಶ್ಯಾಮಲಾ ಗಾಯತ್ರಿ. ಓಂ ಶ್ಯಾಮಲಾಯ ಚ ವಿದ್ಮಹೆ ಮಹಾದೇವಸ್ಯ ಧೀಮಹಿ ತನ್ನೋ ದೇವಿಹ ಪ್ರಚೋದಯಾತ್. ಓಂ ನಮೋ ಮಹಾದೇವಸ್ಯ ವಿದ್ಮಹೆ ವಿಷ್ಣುಪತ್ನೇ ಸ ಧೀಮಹಿ ತನ್ನೋ ಲಕ್ಷ್ಮೀ ಪ್ರಚೋದಯಾತ್. ಓಂ ಭೂರ್ಭುವ ಸಹ ತಸ್ಸವಿತುರ್ವರೆಣಿಂ ಭರ್ಗೋ ದೇವಸ್ಯ ಧೀಮಹಿ ಧಿಯೋ ಯನಃ ಪ್ರಚೋದಯಾತ್. ದೇವಿ ನವರಾತ್ರಿಲೋ ರೆಂಡೋ ರೋಜು ಗಾಯತ್ರಿ ಮಾತ ಯೊಕ್ಕ ಅಲಂಕರಣ. మొదటి రోజు శైలపుత్రి, రెండో రోజు గాయత్రి మాత అలంకరణ. ఈరోజు గాయత్రి మాత అలంకరణ కోసం నేను సింపుల్గా మా అమ్మకి పూలతో అలంకరించుకొని డ్రై ఫ్రూట్స్తో పూజ చేసుకుంటున్నానండి. అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన సుగంధ పరిమళమైనటువంటి డ్రై ఫ్రూట్స్ చాలా ఇష్టం అన్నమాట. ప్రసాదాలు చేసే వాళ్ళు చేసుకోవచ్చు, సౌలభ్యం లేని వాళ్ళు ఇలా డ్రై ఫ్రూట్స్ అలా పెట్టుకొని పూలు పండ్లు నైవేద్యం ఇలా పెట్టుకొని అమ్మవారి అష్టోత్తరాలు సతీనామాలతో పూజ చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ అమ్మవారి అష్టోత్తరం, గాయత్రి అమ్మవారి అష్టోత్తరంతో పూజనైతే పూర్తి చేసుకోబోతున్నానండి. ఓం శ్రీ గాయత్రి దేవి నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం పరబ్రహ్మ స్వరూపిణే నమః. ఓం పరమార్థ ప్రదాయ నమః. ఓం జాప్యాయ నమః. ఓం బ్రహ్మ తేజు వివర్ధినే నమః. ఓం బ్రహ్మాస్త్ర రూపిణే నమః. ఓం భవ్యాయ నమః. ఓం త్రికాల ధ్యేయ రూపిణే నమః. ఓం త్రిమూర్తి రూపాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం వేదమాత్రే నమః. ఓం మనోన్మన్యే నమః. ఓం బాలికాయ నమః. ఓం తరుణ్యే నమః. ఓం వృద్ధాయ నమః. ఓం సూర్యమండల వాసినే నమః. ఓం మందేహ దాన వందేమాత్రే నమః. అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గణిని పీజీ టేక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ శరణ్ నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు బ్రహ్మచారిణి మాతగాను గాయత్రి మాతగాను మనము అమ్మవారిని స్తుతించుకొని స్మరించుకొని మన శక్తి మేరకు పూజలు అయితే జరుపుకోవడం జరుగుతుందండి. నేను ఇంట్లో మా అమ్మకి ఎలా పూజ చేసుకున్నాను ఈరోజు అంటే మొదటి రోజు నుంచి ప్రతినిత్యము అమ్మవారికి నా శక్తి మేరకు ధూపదీప నైవేద్యాలతో పూజ చేసుకోవడంతో పాటుగా అమ్మవార్లకు సంబంధించినటువంటి అష్టోత్తరాలు చదువుకోవటం నాకు అలవాటండి. ఇప్పుడే కాదు, నాకు దాపుదాపు ఊహ తెలిసింది మొదలుకొని నేనైతే ఇలా పూజ చేసుకుంటాను అన్నమాట. 9 రోజులు అమ్మవార్లకు సంబంధించిన నామాలతో అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారికి అతను స్మరించుకుంటూ అమ్మవారికి నా శక్తి మేరకు ప్రసాదము డ్రై ఫ్రూట్స్ ఏదో ఒకటి సమర్పించుకొని పూలతో అలంకరించుకొని ప్రతినిత్యము ఇలా పూజ చేసుకుంటానన్నమాట. అమ్మవారి పూజా విధానంలో నెక్స్ట్ అమ్మవారికి 2వ రోజు అయినటువంటి ఆ యొక్క గాయత్రి మాత గురించి క్లుప్తంగా మాట్లాడుకుందామండి. అంటే నాకు తెలిసింది, నేను విన్నది మీకు షేర్ చేస్తాను. అందులో భాగంగా దుర్గాదేవి అవతారాల్లో 2వ అవతారమే బ్రహ్మచారిణి దేవి గాను గాయత్రి మాత గాను చెప్తూ ఉంటారన్నమాట. ఈమె బ్రహ్మచారిణి అవతారంలో గురువు వద్ద బ్రహ్మచర్యాశ్రమంలో అంటే తోటి విద్యార్థులతో ఆమె బ్రహ్మచర్యాశ్రమంలో అమ్మవారి అవతారం ఇది. అంటే బ్రహ్మచారిణిగా కుమారి నుంచి బ్రహ్మచారిణిగా ఆమె ఈ యొక్క అవతారంలో ఈ యొక్క వృత్తాంతం అన్నమాట. నవదుర్గంలో 2వ అవతారము బ్రహ్మచారిణి దుర్గాదేవి. దేవి నవరాత్రుల్లో 2వ రోజును పూజ చేస్తారు. ఇది విజయవాడలో ఉన్నటువంటి అమ్మవారికి చేస్తారండి. నెక్స్ట్ శ్రీశైలంలో వచ్చి శైలపుత్రి బ్రహ్మచారిణి అవతారంగా మనం పూజలు చేస్తూ ఉంటాం అన్నమాట. ఒక్కొక్క ఏరియాని బట్టి ప్రాంతాన్ని బట్టించి వాళ్ళ యొక్క పూజా విధానము ఉంటుంది. మేమైతే ఇట్లా శ్రీ యొక్క విజయవాడలో గాయత్రి మాత పూజ అనుసరించి నా యొక్క పుస్తకంలోనూ అష్టోత్తరాలు వరుసగా లక్ష్మీదేవి గాయత్రి మాత శైలపుత్రి బ్రహ్మచారిణి ఇలా ఉంటుందండి. నేను అలానే పూజ చేసుకుంటాను. ఇంకా బ్రహ్మచారిణి దేవి గాయత్రి మాతకి చాలా ఇష్టమైన రంగుల్లో తెల్లని వస్త్రాలు అంటే చాలా ఇష్టం అంట. ఆమె తెల్లని వస్త్రాలను ధరించి ఒక చేతిలో జపమాలను మరొక చేతిలో కమ్మండలాన్ని చేతిలో ధరించి ఉంటుందంట ఈ బ్రహ్మచారిణి అమ్మవారు. పురాణాల ప్రకారము అమ్మవారు పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని ఈమె మేనకా హిమవంతునికి పుత్రిగా జన్మిస్తుందన్నమాట. అంటే సతీదేవి సతీ సహగమనం చేసుకున్నాక ఆమె మరొక జన్మ అన్నమాట ఇది. ఆ యొక్క సతీదేవి వియోగంతో శివయ్య వచ్చి తపస్సులోకి వెళ్ళిపోతాడనమాట. ఆ యొక్క వియోగాన్ని భరించలేక ఆయన ఇంకా ఎవరిని వివాహం చేసుకోనని తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఈమె హిమవంతుడు మేనకాదేవికి మళ్ళా జన్మెత్తి పుట్టి బ్రహ్మచారిణి అవతారంలో ఈమె
గాయత్రి మాత బ్రహ్మచారిణి అవతారంలో శివుని దగ్గరికి వెళ్ళి ప్రతినిత్యము ఆరాధించి వస్తూ ఉండేదంట. పురాణాల ప్రకారము పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంది. ఆమె తల్లిదండ్రులైన మేనక, హిమవంతులు అది చాలా సుదీర్ఘమైన కోరిక, చాలా కష్టతరమైందని చెప్పినా కూడా ఆమె పట్టుదలతో శివుని కోసం దాపుదాపుగా 5000 ఏళ్ళు తపస్సు చేసి శివుణ్ణి వివాహం చేసుకోవడానికి ఒప్పించి వివాహం చేసుకుంటుందండి. కానీ ఈ కథ వెనుకాల ఒక వృత్తాంతం ఉంది. అది ఏమిటంటే, తారకాసురుడు అనే రాక్షసుడు శివ సంతానం చేతిలో తప్ప వేరే ఎవరి చేతిలో చనిపోకుండా వరం పొందుతాడు. సతీదేవి వియోగంతో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోడని, ఆయనకి సంతానం కలిగే అవకాశమే లేదు కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు. కానీ భవానీ పార్వతీదేవిగా జన్మెత్తి శివుని కోసం తపస్సు చేస్తుందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలగాలని, ప్రేమ కలిగేలా చేయమని మన్మధుడిని కోరుతాడు. శివునిపై ఆయన పూలబాణం వేసిన మన్మధుడు దగ్ధం చేస్తాడు శివుడు. అది ఇంకొక వృత్తాంతం అండి. ఇంకా ఏం చేయలేక మన్మధుడే దగ్ధమైనాడు కదా అనేసి నిరాశ చెందిన పార్వతీదేవి శివునిలాగే ఉండేందుకు బ్రహ్మచారిణి అయ్యి తపస్సు చేస్తూ ఉంటుంది. అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేస్తుంది అమ్మవారు. ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ తనకు సేవ చేస్తున్నటువంటి పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు. కానీ సతీదేవి ఇంకెవరు తన భార్య కాలేరని భావించి శివుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడనమాట. తానే దొంగ సన్యాసినని అంటూ స్వనింద వేసుకుంటాడు. కానీ పార్వతీదేవి ఆ మాటలు నమ్మకుండా తన తపస్సు మరింత తీవ్రతరం చేసి శివరికి శివుణ్ణి ఒప్పించి పెళ్లి చేసుకుంటుందండి. ఇలా ఆమె వివాహం చేసుకోవడానికి అంగీకరింపు చేసేందుకు చేసినటువంటి ఘోర తపస్సు బ్రహ్మచారిణి అవతారం గాయత్రి మాత అవతారంలో ఉంది. ఏదైనా సాధించాలంటే పట్టుదలతో మనము ఆ పనిని ఎవరు చెప్పినా ఎడవకుండా చేసాము అంటే ఖచ్చితంగా ఆ పనిని మనం నెరవేర్చుకోగలుగుతామండి. అమ్మవారి రెండో అలంకారము గాయత్రి మాత బ్రహ్మచారిణి అవతారంలో మనకి తెలియజేసేటువంటి వృత్తాంతంలో ఉన్నటువంటి కథ వివరం అయితే ఇది. నాకు తెలిసినంత వరకు ఇంతేనండి. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.